ఏ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కొక్క ఆమీలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్ననే రెండు గ్యారంటీ ఆమీలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది మనతో మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు చెప్పండి ఆరు గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్క ఆమె కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎలా ఉంది స్పందన అద్భుతంగా ఉంది ఆరు గ్యారెంటీలు అనేటువంటిది ఒక్కొక్కటిగా కాకుండా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పినాం డెబ్బై ఐదు రోజుల్లోనే నాలుగు గ్యారంటీలని అమలు చేసినాం మిగతా రెండు గ్యారెంటీలు కూడా దరఖాస్తులు తీసుకున్నాం దానికి గైడ్ లైన్స్ను రూపొందిస్తున్నాం అవి కూడా అమలు చేస్తాం అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మాట దప్పదు అనేటువంటిది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది మిగతా గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందుతాం అంటే బీఆర్ఎస్ ప్రతిపక్షం చెప్తున్నటువంటి ప్రకారం రేషన్ కార్డులు చూసినట్టయితే తొంభై లక్షల వరకు ఉన్నాయి కేవలం మీరు నలభై లక్షల వరకు అరువులను ప్రకటిస్తే ఇది ఎలా పాసిబుల్ అని కూడా చెప్తున్నట్టు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన రానటువంటి వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయలేనటువంటి వాళ్ళు రేషన్ కార్డుల సెలక్షనే ఇంకా జరగక ముందే ఇట్లాంటి మాటలు మాట్లాడటం అంటేనే వాళ్ళు ఒరవలేక వాళ్ళ మైండ్ దుబ్బి అనేక రకాలుగా ఏం చేయాలనో అర్థం కాక మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలు తప్ప అర్థం పర్థం లేనటువంటి మాటలు రేషన్ కార్డు అర్హత ఉండేటువంటి వాళ్ళందరితో మేము దరఖాస్తులు స్వీకరించినాం దరఖాస్తుల్ని సంబంధించినటువంటి అధికారులు పరిశీలిస్తారు పరిశీలనే పూర్తి కాలేదు షార్ట్ లిస్టే కాలేదు సెలక్షనే కాలేదు అప్పుడే ఇన్నంటురు అన్నెంటురు అని చెప్పేసి మాట్లాడటం అంటే అంతకంటే దుర్మార్గమైనటువంటి అంతకంటే ఇది బహుశా వాళ్ళకి ఏంటంటే ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వటం ఇష్టం లేక ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రకటనలు అనుమానాలు క్రియేట్ చేసే ప్రకటనలు చేస్తారు వాళ్ళదంతా అంతా బాధ్యత రహితమైనటువంటి ఓర్వలేని గుణం తప్ప ఇంకోటి కాదు సాగునీటి ప్రాజెక్టులపై ఇంకా ఆ యుద్ధం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది రేపు వారు ఒకటో తారీఖు నాడు కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా వారంతా చెలో మేడిగడ్డకు కూడా పిలుపునివ్వడం జరిగింది మీరు ఇంతకు ముందే మేడిగడ్డను కూడా పరిశీలించడం జరిగింది వారు మేడిగడ్డకు వెళ్ళబోతుంటారు ఏమంటారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇటు కృష్ణానది బేస్డ్ ప్రాజెక్టుల విషయంలో కానీ అటు గోదావరి నది బేస్డ్ ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి దోషులు ఈరోజు దానిపై చూస్తున్నారు నేరస్తులు దానిపై అంటే ఇంతకంటే ఆశ్చర్యమైనటువంటి విషయం ఇంకోటి లేదు ఈరోజు కృష్ణానది సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ కృష్ణానదిలో వాటా విషయంలో కానీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకంటున్నాడంటే తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు ట్యాగ్ లైన్లలో బేసికల్ పర్లమెంటల్ బేసికల్గా పండ్లమెంటల్ రైట్గా చెప్తున్నటువంటి నీళ్ళ విషయంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కృష్ణానదిలో మనకు రావాల్సిన వాటా విషయంలో కృష్ణానదిలో మనకు వచ్చే సేర్ విషయంలో ఏం చర్యలు చేసిండు కేసీఆర్ అని చెప్పేసి తెలంగాణ సమాజం అడిగితే ఆయనకు సమా సమాధానం లేదు సమాధానం లేక ఏం చేస్తుండు మీ ఈఎన్సీ లెటర్ ఇచ్చిండ్రు మీరు వాళ్ళకొప్ప చెప్పారు అని చెప్పేసి బుకాయింపు మాటలు మాట్లాడుతారు తప్ప బేసికల్గా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ నీటి పారుదల శాఖ నిపుణుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణానదిలో మనకు రావాల్సినటువంటి వాటను ఈ రాష్ట్రంలో అప్పులు పంచుకున్నాం ఈ రాష్ట్రంలో ఆస్తులు పంచుకున్నాం రేషియో ప్రకారంగా కృష్ణానది రివర్ మనకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందో ఆ రేషియో ప్రకారంగా పార్టీ ఐటి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఏవో మనం నీటి వాటాను పొందాలి కానీ ఆ నీటి వాట పొందటానికి కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసినటువంటి ప్రయత్నం జీరో ఒక్క ప్రయత్నం అసెంబ్లీలో డిస్కషన్ చేసి కేంద్ర జలశక్తి సంఘానికి మాకు రావాల్సినటువంటి వాటను మాకు కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపింది లేదు మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలని దానికి అమలు చేయడం కోసం స్పెషల్ అసెంబ్లీలు పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ది స్పెషల్ అసెంబ్లీ పెట్టేసి ఎమర్జెన్సీ అసెంబ్లీలు పెట్టి తీర్మానం చేసి పంపించినటువంటి నోట రద్దు విషయంలో కావచ్చు జిఎస్టీ విషయంలో కావచ్చు అనేక అంశాలలో మద్దతు తెలిపాడు మరి తెలంగాణ ప్రజల జీవన ఆధారమైన తెలంగాణ ప్రజల భవిష్యత్ అయినటువంటి కృష్ణానది విషయంలో గోదావరి నదిల విషయంలో మనకు రావాల్సిన వాటా కోసం ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్ర నీటి వనరులను ధ్వంసం చేసినటువంటి ఒక విధ్వంసకారుడు ఈ నీటి వన వనరులని అప్పనంగా ఆంధ్రప్రదేశ్కి అప్ప అప్పజెప్పినటువంటి ఒక వ్యక్తి ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్న అంటేనే దయాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నటువంటి దానికి బేస్ ఉండాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉంది నువ్వు మేము వచ్చి మూడు నెలలు అవుతుంది అంటే డెబ్బై ఐదు రోజులు అవుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు ఈ భాషలనే చెప్పాలంటే గుడ్డి గుర్రాల పండ్లు దోమినవా ఏం చేసినావు ఇలా మూడు నెలలు కాలేదు మూడు డెబ్బై ఐదు రోజులు అయింది డెబ్బై ఐదు రోజులని ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీ ఏడు ఏడుపంతో ఓట్ల కోసమే కదా కృష్ణానది నీళ్లను నువ్వు దారదత్వం చేసింది కూడా నీ పదవుల కోసమే కదా అక్కడ కొన్ని సీట్లు కర్ణాటకలో కొన్ని సీట్లు మహారాష్ట్రలో కొన్ని సీట్లు ఇక్కడ కొన్ని కలిపితే ఒక నలభై అయితే కేంద్రంలో చక్రం తిప్పొచ్చు అనే కదా అంటే పదవుల కోసం అధికారం కోసం వచ్చిన తెలంగాణను విధ్వంసం చేసిన ఒక విధ్వంసకరుడు ఓ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం నిన్న కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది ఏదో అడ్డిమారి గుడ్డిలా అంటారు కదా తెలంగాణ సమత్యలో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ముందే రేవంత్ రెడ్డి సీఎం అంటే అసలు ముప్పై సీట్లు కూడా రాకపోవని కూడా వ్యాఖ్యలు చేయాలి ఇప్పుడే నేను ఒక బుక్ చదివిన ఆ బుక్ సంబంధించి చూసుకుంటూ వచ్చిన దాంట్లో ఏంటంటే ఒక మానసికమైనటువంటి వ్యాధి ఉంటుందట ఆ మానసికమైనటువంటి వ్యాధి ఎక్కువ మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు మాజీ ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు ఉంటుందట ఏముంటుంది ఇంకా వాళ్ళు అదే బ్రహ్మంలో అదే బ్రహ్మంలో బతుకుతూ మేము గొప్పవాళ్ళము మాకు అన్నీ తెలుసు మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక శోభ్యాలో బతుకుతారు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీలాంటి ఆలోచన పరులు మీలాంటి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు అరే బాబు నిన్ను ప్రజలు తిరస్కరించు నిన్ను ప్రజలు తిరస్కరించేసి నీకు ఈ ప్లేస్మెంట్ ఇచ్చరు నువ్వు బాధ్యతయుతంగా మాట్లాడాలి లౌక్యంతో మాట్లాడాలి వాస్తవాలను మాట్లాడాలని చెప్పవలసినటువంటి బాధ్యత ఇట్లా కేసీఆర్ కేటీఆర్ పరిస్థితి ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి ఆ అవకాశం రాలేదు ఆ అవకాశం చేజారిపోయేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి బేసిక్నే ఎన్నికలు పోయిన్రు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బేసిక్నే ఎన్నికలు పోయినారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఆ తర్వాత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అదే నిన్న చేయలే సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వివరడం జరిగింది సరే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని పిసిసి అధ్యక్షుడిని దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలిచి చూపించారు నిజంగా బీఆర్ఎస్ కు ఒక సీట్ కూడా రాదండి ఛాలెంజ్ చేస్తున్నాం మా పిసిసి ప్రెసిడెంట్ చేసినటువంటి ఛాలెంజ్ నే ఏ ఎమ్మెల్యేగా నేను కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం ఒక్క సీటు కూడా రాదు దమ్ముంటే ఛాలెంజ్ కి స్వీకరించామని రైట్ చూడొచ్చు ప్రజలంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలని చూస్తున్నారు ఒక్కొక్క గ్యారెంటీ కూడా అమలు చేసుకుంటూ ప్రజలకు వెళ్తున్నామని విధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండ్రో అదే ఛాలెంజ్ కూడా మేమంతా ఉన్నాము ఏదేమైనప్పటికీ కూడా రేపు నిజంగా ఉంటే కూడా ఒక్క సీట్ అయినా గెలిచి చూపించాలని కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు ఓ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది